సారని ఎందుకంటామండి అందులో తిమింగలాలు ఉంటాయి మొసళ్ళు ఉంటాయి పెద్ద పెద్ద తిమింగలాలు చేపలు మింగేసేవన్నీ ఉంటాయి పెద్ద కెరటాలు ఈత కొట్టడం కష్టం అదే నదే కాలవ చెరువ కానీ అదే సముద్రంలో రత్నాలు ఉన్నాయి వజ్రాలు ఉన్నాయి పగడాలు ఉన్నాయి వేడుగురియాలు ఉన్నాయి అందుకే సంసారం సాగరం అన్నారు పెద్దలు కూడా సుఖము ఉంది దుఃఖము ఉంది దుఃఖం ఉదయాన్నే చూస్తామే అనవసరంగా సంసారం సాగరం అమ్మా అని వాడేవాళ్ళు ఎవరినైనా మీరు చూడండి నెగటివ్ సెన్స్ వ్యతిరేక అర్థంలోనే వాడుతున్నారు తప్పు అనుకూల అర్థంలో కూడా వాడచ్చు శ్రీ మహావిష్ణువు పడుకున్నది కూడా సాగరమే అందులో మొసళ్ళు తిమింగలాలు ఉంటే ఆయనకేం పని లేదు అక్కడ పడుకోవడానికి వేరే మంచమే లేదా కొంత సుఖం ఉంది కాబట్టి పడుకున్నాం మనం కూడా అజ్ఞానం ఏం కాదు ఎన్ని కష్టాలు సంసారంలో ఉన్నా అందులో కొంత సుఖం ఉంది కాబట్టి ఉన్నాం అందులో ఆ సుఖాలు అనుభవిస్తూనే ఉన్నాం దుఃఖాలు అనుభవిస్తూనే ఉన్నాం కానీ దుఃఖం మన మనస్సుకి తాకినట్టుగా సుఖం తాకడం లేదు మనం గమనించాలి దుఃఖం వస్తే ఇప్పుడు పోతుందా ఇప్పుడు పోతుందా ఇప్పుడు పోతుందా అని మాట్లాడుతున్నాం సుఖం వస్తే ఎవరికి చెప్పకుండా అనుభవించేస్తున్నాం తలుపులు వేసేసి సుఖం వచ్చిందని చెప్పేవా సుఖాన్ని గురించి వ్యాఖ్యానం చేసి అబ్బే గమ్మత్తు అంతవరకు తలుపు వేసే సుఖం వరకు అక్కల ఓ మిఠాయి దొరికితే చాలు ఎవడన్నా వచ్చి వాట కొత్తడేమో తినేయండి చిన్నప్పుడు మేము అలాగే చేసేవాళ్ళు కాలేజీ స్కూల్కి నడిచెడుతున్న మధ్యలో జామ చెట్లు ఉండే జామకాయ కోసేవాళ్ళు మళ్ళీ బడికెడితే ఎవడో ఫ్రెండ్ అడుగుతాడు పెట్టాలని చెప్పి ఇక్కడ తినేసి వెళ్ళేవాళ్ళు లేట్ అయినా సరే మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఏమైనా మిగిలిందనుకో కొద్దిగా దాన్ని ఎంగిల్ చేసి అనేసి లోపలెట్టేవాడు వాడు అడిగితే ఎంగిల్ చేశారు వాడు మాకంటే మహాయోగి అయినా సరే లాక్కునేవాడు వాడికి ముందే అద్వైతం అర్థమైపోయింది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని అడుగు నువ్వు ఎంగిల్ చేసినా చేయకపోయినా ఉన్న పదార్థం ఒకటే ఇచ్చేయి అలా అయ్యాడు ఈ చిన్నపిల్లల విషయం అర్థమైనా విషయం వేదాంతం అర్థమవుతుంది నాకు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు దాని గురించి ఎలాగోలో దాచేద్దామని మన ప్రయత్నం ఎలాగోలో లాగేద్దామని వాడి ప్రయత్నం ఎందుకంటే ఆ కాయ అంతే మనకి ఇష్టమైతే అంతే ఆ సుఖం ఉందా లేదా సుఖాన్ని దాచుకుని తిందామని ప్రయత్నం చేస్తున్నాం లేదా మనం అదే దుఃఖం వచ్చరికి మాత్రం పత్రికలు వాళ్ళని పెట్టి సమావేశం పడుతున్నాం నాకు వచ్చిన దుఃఖం ఎవరికి రాలేదండి నాకెంత అన్యాయం జరిగిందండి మన వల్ల అన్యాయం జరిగినప్పుడు మనం ప్రెస్ మీట్ పెట్టామా లేదా మనకు అన్యాయం జరిగినప్పుడే పెట్టాం ఇదే సుఖాన్ని దుఃఖాన్ని ఎవడు సమానంగా భావిస్తాడో వాడు సంసార సాగరాన్ని తేలిగ్గా ఈదగలుగుతాడు ప్రమాణం భవబ్ధే రిదం మామకానాం నిజమే